गाइस वेलकम बैक टू माय चैनल नेनु मयूरी इवाल्टी वीडियो वच्ची ना दग्गर उंडे कोन्नि बाउल्स डिफरेंट टाइप आफ् बाउल्स नि मीकु चूपेट्टालनुकुंटुन्नानु सो लेट चेयकुंडा वीडियो वाच चेद्दामा फस्ट शिवंडी इवी येल्लो अंड ग्रीन लो तीसुकुन्नानु फोर सो इवी एवरैना गेस्ट अला वच्चिनप्पुडु एदैना स्नाक्स अला पेट्टिवडानिकि चाला बागुंटुंदि बिस्किट्स अला अंड काफी टाइम लो कूडा मनम बिस्किट्स अला अरेंज चेसिस्ते चाला बागुंटुंदी चाला कलरफुल गा उंटाई इवी सो इदोकटि तीसुकुन्नानु नेनु इवोच्चि नेनु सोलन लो तीसुकुन्नानंडि अदि शिम्ला दग्गर उंटदि सोलन अनि अक्कड तीसुकुन्नानु क्वालिटी अयिते चाला बागुंदंडि क्वालिटी चाला बागुंदि सो इदोकटि तीसुकुन्नानु अंड नेक्स्ट ई बॉल्स अंडि కొంచెం కలర్ఫుల్గా ఉండేవి తీసుకున్నాను ఇంట్లో ఎక్కడ పెట్టినా కూడా చాలా కలర్ఫుల్గా ఉంటాయి సో నా కిచెన్ కూడా చాలా కలర్ఫుల్గా ఉండాలి సో అందుకే నేను కిచెన్లో పర్టికులర్గా అన్నీ ఒకే కలర్లో ఉండేలా చూస్తాను అందులో ఎల్లో చాలా కలర్ఫుల్గా ఉంటుంది అది సో ఎల్లో తీసుకున్నాను ఇది చూస్తే షేప్ ఇలా ఉందండి అండ్ పిల్లలకి ఫ్రూట్స్ అలా ఇవ్వచ్చు ఈజీగా తింటారు చాలా బాగుంటాయి సో ఇదొకటండి అండ్ నెక్స్ట్ ఇదండి ఇవి సర్వింగ్ బౌల్స్ లాగా అండి ఏమైనా కర్రీస్ అవి చేసుకున్నప్పుడు సర్వ్ చేసడానికి అండ్ షో చేయడానికి చాలా బాగుంటాయి ఇవి త్రీ కలర్స్లో వచ్చాయి ఇవి కూడా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి సో ఇదొకటి అండి ఇవైతే చాలా బాగున్నాయి ఆ షేప్ చూస్తారా మీరు చాలా బాగుంది ఎందుకు నాకు చూస్తేనే బాగా నచ్చాయి ఇవి వచ్చి నేను స్పెన్సర్స్లో తీసుకున్నానండి నెక్స్ట్ వచ్చి వైట్ బౌల్స్ అండి ఇవి సూప్స్కి ఏమైనా ఫ్రూట్స్కి అండ్ ఏమైనా బొరుగులు అలా పిల్లలకి పెట్టిస్తే తింటారు ఈజీగా సో ఇది ఒకటి తీసుకున్నాను అండ్ నెక్స్ట్ ఇదండి ఇలా వచ్చాయి ఇందులో బౌల్స్ వచ్చాయి అలాగే స్పూన్స్ వచ్చాయి అవన్నీ బ్రేక్ చేసేస్తారు అవి కొంచెం థిన్గా ఉన్నాయి సో అవి పాడైపోయాయి నేను పడేశాను అండ్ స్పూన్స్ ఏమో ఉండాలి అయినా కూడా ఇవి ఉంచుకున్నాను చాలా బాగున్నాయి ఏదో హాల్లో డెకరేషన్ చేయడానికి అలా మంచిగా ఉంటాయి ఏదైనా క్యాండిల్స్ అలా పెట్టడానికైనా సో దేనికొక దానికి యూస్ అవుతాయని నేను ఇలాగే ఉంచుకున్నాను చాలా బాగున్నాయండి ఇలా సో ఇదొకటండి ఇవి ఎందుకు తీసుకున్నాను తెలియదు చాలా క్యూట్గా ఉన్నాయి ఇవి వచ్చి ఎక్కడ తీసుకున్నాను మోర్లో తీసుకున్నానండి తెలియదు చాలా చిన్నగా ఉన్నాయి ఎందుకంటే బాగా క్యూట్గా అనిపించేసాయి సో ఇదొకటి తీసుకున్నాము ఇది వచ్చి ప్లేట్స్ అండి పిల్లలకి ఇడ్లీ దోశ లాంటివి దీనిలో పెడితే చాలా బాగుంటుంది ఇక్కడ ఇలా ఇచ్చారు కదండి ఏమైనా చట్నీస్ అలా పెడితే పిల్లలు ఇలా మిక్స్ అవ్వకుండా ఉంటాయి కదా సో ఇది ఇద్దరు పిల్లలకి ఇది యాక్చువల్గా ఇది ఎవరో బర్త్డేకి ఇచ్చి ఉండాలి ముందు నా దగ్గర ఉండేటి అవి పాడైపోయాయి సో అవి ఇవి వచ్చాక అవి తీసేసాను ఇలాంటి నెక్స్ట్ ఇవ్వండి స్పూన్స్ అండ్ బౌల్స్ సెట్ వచ్చింది ఇవి వచ్చి నేను డిమార్ట్లో ఏమో తీసుకున్నాను ఇవి కూడా ఏదైనా పిల్లలకి ఇవ్వడానికి చాలా బాగుంటాయి తినడానికి సో ఇదొకటి అండి వచ్చి ఇవ్వండి ఇప్పుడైతే ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి కానీ నేను త్రీ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను ఇవి ఇవి వచ్చి నేను బిగ్ బజార్లో తీసుకున్నాను ఆల్మోస్ట్ నాకు 400 ఏమో పడింది ఇప్పుడు 99 షాప్ ఉంది కదండి అందులో 100 రూపీస్కి దొరుకుతున్నాయి అనుకుంటాను నేను కాకపోతే కొంచెం థిన్గా ఉన్నాయి ఇదైతే చాలా వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉందండి నాకు 300 or 400 పడింది ఇప్పుడైతే ఎక్కడ చూసినా దొరుకుతున్నాయి నాకు చూస్తేనే చాలా బాగా నచ్చింది అప్పుడు హోటల్స్కి అలా వెళ్ళినప్పుడు దీనిలో సర్వ్ చేస్తారు కదా నాకు చూస్తే చాలా బాగా అనిపించింది సో అప్పుడు నేను తీసేసుకున్నాను ఇవి ఎక్కడ తీసుకున్నానండి నాకు గుర్తులేదు సో ఇవి పాత కూడా అయిపోయాయి ఏమైనా ప్లాంట్స్ వేసుకోవచ్చు అని ఎందుకు వేస్ట్ చేయడం కిచెన్లో అలా ఏమైనా చిన్నవి ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదా అవి వేసుకోవచ్చు అని అలాగే ఉంచుకున్నాను స్టిల్ బాగున్నాయి ఇవి ఎక్కువ యూస్ చేయలేదు నేను ఆ ఐడియాతోనే తీసుకున్నాను నేను నెక్స్ట్
వచ్చి ఇవన్నీ సాస్ అండి, మయో సాస్ అలా వేసుకొచ్చి చాలా క్యూట్గా ఉంటాయి తీసుకున్నాను. అండ్ ఇది ఒకటి చిన్నదండి, అండ్ ఈ షేప్లో ఒకటి, అండ్ ఈ షేప్లో ఒకటి, ఫోర్ తీసుకున్నాను. పిల్లలు కదండి, ఇలా ఇస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు. సో ఇలా తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చి ఇవండి, ఇవి వచ్చి నేను డీమార్ట్లో ఏమో తీసుకున్నాను. ఏమన్నా చట్నీస్ అలా చేయొచ్చు, లేకపోతే కర్రీస్ అవి వీటిలో సర్వ్ చేస్తే బాగుంటుంది. ఇలా అండి, అసలు చిన్నగా చాలా క్యూట్గా ఉన్నాయి. ఇలా తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చి ఇవి వచ్చి విశాల్లో తీసుకున్నానండి, నేను రీసెంట్గా తీసుకున్నాను. ఇవి మ్యాగీ అలా తినడానికి బాగుంటుంది. ఏమైనా ఫ్రైడ్ రైస్ అలా చేసుకున్నప్పుడు ఎక్కువసేపు వేడిగా ఉంటాయి, నాకు వేడిగా తినాలంటే చాలా ఇష్టము. సో ప్లేట్లో పెట్టుకుంటే త్వరగా కూల్ అయిపోతుంది. సో దీనిలో అయితే చాలా సేపు హాట్గా ఉంటుంది ఫుడ్, అందుకే ఇవి తీసుకున్నాను. ఇలా అండి, నాకు అంత నచ్చలేదు కానీ నాకు కావాల్సిన సైజులో ఉన్నాయి, సో నేను ఇవి తీసుకున్నాను. ఇవి డైలీ అండి టిఫిన్స్ అవి తినడానికి, ఇవి ఎప్పుడు నా దగ్గర ఉంటాయి అండ్ కలర్ఫుల్గా ఉన్నాయి. దోశ ఇడ్లీ ఏదైనా ఏ టిఫిన్ చేసినా మేము దీనిలోనే తింటాము. ఇవి కూడా 3 సెట్స్ అండి. ఏదైనా రైస్ అలా సర్వ్ చేయొచ్చు ఎవరైనా గెస్ట్ అలా వచ్చినప్పుడు. అండ్ ఇంకా చాలా ఉన్నాయండి, నెక్స్ట్ టైం అవన్నీ తీసినప్పుడు నేను కంపల్సరీ ఇంకొక వీడియో చేసి చూపెడతాను. సో ఇవే అండి. ఎందుకు చూపెడుతున్నాను అంటే ఒక్కొక్కసారి మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏం తీసుకోవాలి ఏమి అనేది మనకు అర్థం అవ్వదు, అలాంటప్పుడు ఒక ఐడియా కోసం నేను ఇవన్నీ చూపెట్టాను. అండ్ ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఇలా సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై, టేక్ కేర్.